హాయ్ అండి, తమిళ చూసే ఉంటారు కదా, ఎవరు ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు? వీడియో మొత్తం చూడడం ప్రయత్నించండి, ముందుగా అయితే లైక్ చేయండి. చాలా పేర్లు అయితే వినపడుతున్నాయి మొన్నటిదాకా ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నాడు అని చెప్పి. కొద్దిగా ఆ క్యాంపెయిన్ బాగా వర్కౌట్ అయింది, ఫ్యామిలీ ఎపిసోడ్ రావడం మూలంగా ఎవరికి ఓటింగ్ కూడా బాగా పెరిగింది. తను డేంజర్లో ఉన్నాడు, ఎట్లా అయినా సేవ్ చేయాలి అనే ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయినట్టుగానే కనపడుతూ ఉంది. ఇక తర్వాత రతిక, భోలే వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికైతే పక్కాగా ఇద్దరు ఎవరో ఒకరు వస్తారు అని. మరి ఇద్దరిలో ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు? ఎవరికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఒకళ్ళేమో రీఎంట్రీ, ఒకళ్ళేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇద్దరు కూడా స్పై గ్రూప్ లోకి వెళ్ళిన వాళ్ళే. బయట ఆట చూసి ఇద్దరు కూడా ఎనామినస్ గా లోపలికి అడుగు పెట్టంగానే చాలా క్లియర్ గా శివాజీ గారితో ఆ ఉన్న రిలేషన్ ని కంటిన్యూ చేయాలనుకున్నారు. ఆ టీమ్ లో ఒక సభ్యులుగా అయితే ఉన్నారు. మరి ఇప్పుడు ఓట్లు అనేవి ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నాడనేసరికి మరి వీళ్ళిద్దరికి ఓట్లు స్ప్లిట్ అయి ఉండదు. అలానే రతికాకి, భోలేకి ఇద్దరికి ఎవరికి టీమ్స్ యాక్టివ్ గా ఉన్నాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రతికాకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టుగా కనపడుతోంది. ఒక వైరల్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది, భోలేకి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యారు అనేది వచ్చింది. ఇది కొంత బాధాకరమైన విషయం అనిపించింది నాకు. కారణం ఏంటంటే ఇద్దరు ఆట తీరు మనం అబ్జర్వ్ చేస్తే ఇద్దరు ఆట ఆడలేదు, నో డౌట్ ఉండదు. అంటే వాళ్ళ ఆట తీరు అయితే బయట సినారియో చూసి వాళ్ళిద్దరు కూడా కొంత ఆ గ్రూప్ లోకి వెళ్ళాలి, అది నిజంగా ఇష్టమా లేదా స్ట్రాటజీయా పక్కన పెడితే ఆ గ్రూప్ తో ఉండి మనం ముందుకు వెళ్ళాలనే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఆటగా ఇండివిజువల్ ఆటగా అయితే పెద్దగా ఇద్దరిలో కనపడిందే లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం నాకైతే మాత్రం భోలే మాత్రం బాగా నచ్చాడని చెప్పాలి. ఎందుకంటే ఓ మాట చెప్తాడు, పాట పెట్టి కానీ అడుగు పెడుతున్నాను సార్ అని. అప్పుడు మనం చాలా మంది నవ్వుకున్నాం. ఆ రైతు బిడ్డ అంటే పల్లవి ప్రశాంత్ను చూసి అతను రైతు బిడ్డ కాబట్టి తన పాట పెట్టుగా లోపలికి ఎంటర్ అవుతున్నాడు, ఏదో కావాలని పేరుతో వెళ్ళాలి, కొంతమంది అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, వెళ్ళంగానే శివాజీ గారితోనూ లేకపోతే డైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్కి ఒక ఇదిగా వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళిపోయి నేను మీకోసమే ఉన్నాను, మీకోసం సపోర్ట్ చేస్తాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడు అనుకున్నాం. కానీ ఆయన పాటలో ప్రాసలో ఎంత టాలెంట్ ఉన్నదనేది రోజు రోజుకి చిట్ట చివరికి ఈ రోజు భోలే పాట భలే అనే ఒక స్థాయికి అయితే ఆడియన్స్ ని తీసుకురాగలిగాడు. అంటే తనలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ ఏదైతే ఉందో స్టేజ్ మీద ఆ రోజు పాట బిడ్డగా అడుగు పెట్టిన భోలే మీద మనం ఎలాంటి కొన్ని కామెడీగా కొంత మనము ఫన్నీగా మనము మాట్లాడుకున్నాము, అదే పాట బిడ్డ నిజంగా ఆ పాట చాలా అప్పటికప్పుడు తను అల్లికలు పదాల అల్లికలు గాని ప్రాసలతో కొటేషన్ చెప్పడం గాని ప్రతి దాంట్లో కూడా ఒక కామెడీని ఒక ప్రాస వాడుతూ ప్రతి అంటే లైఫ్ కి సంబంధించిన కొన్ని లైఫ్ సీరియస్ కొటేషన్స్ ను కూడా ప్రాసలతో పాటలతో తను అలరించిన విధానం, ఆ పదాల అల్లిక ముఖ్యంగా తన వాయిస్ అన్ని కూడా సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఆ విషయంలో భోలే చాలా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే హౌస్ లోకి అడుగు పెట్టేదాకా మేబీ భోలే అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ చాలా సాధారణ పీపుల్కి అయితే భోలే గురించి పెద్దగా అవగాహన లేదు, నో డౌట్. కానీ ఈ రోజు భోలే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి అయ్యాడు. తనకి ఇది చాలా మంచి ఇన్నింగ్స్ అని చెప్పాలి. తను ఎన్ని రోజులు ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్ కానీ కన్ఫర్మ్ గా తను ఆడియన్స్ లోకి చొరబడ్డాడు. తెలుగు సినిమా ఫీల్డ్ లో కూడా తన యొక్క అడుగును ముందుకు వేయడానికి, తన ఇన్నింగ్స్ స్టార్ట్ అవడానికి అయితే చాలా గట్టి పునాది వేసుకున్నాడు. తన ఆటను పక్కన పెట్టి పాటను మాత్రమే చూశారు ఆడియన్స్, నో డౌట్. కానీ తన ఆట వల్ల ఆటలో ఫెయిల్, స్ట్రాటజీలు ఫెయిల్, కొంత కేవలం ఆ గ్రూప్ సహాయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, బయట ఆట చూసి అక్కడ ఉన్న వ్యక్తుల మీద ఒక అభిప్రాయానికి వచ్చి మనం ఎవరితో బాగుంటాం ఎవరితో బాగోకుండా ఉండాలి, అంటే అవతల వ్యక్తి వ్యక్తిగతంగా కూడా అతను ఎలాంటి విభేదం లేకపోయినా తన ఆట తీరు బాగోలేదు కాబట్టి లేదా శివాజీ గ్రూప్ వాళ్ళకి ప్రత్యర్థులు కాబట్టి మనం వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండాలన్న ఆలోచనలోనే ఆట సాగించారు. ఇక రతిక దగ్గరకు వస్తే రీఎంట్రీ కన్ఫర్మ్ గా చాలా మంచి అవకాశము. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందా అంటే రతిక ఆడింది ఏమీ లేదు, మరి భోలే కూడా ఆడలేదుగా. నేను భోలే ఇండివిజువల్ గా తన ఆ పాటని చాలా హ్యూమర్ అంటే చాలా ఎంటర్టైన్ చేశాడు, చాలా అట్రాక్ట్ చేశాడు చాలా మంది ఆడియన్స్ ని. అలా ఆయన పాట పాడుతుంటే కొన్ని సందర్భాల్లో అలా చెవులు అప్పగించి ఆ పాటని ఆ లిరిక్స్ ని చాలా జాగ్రత్తగా విన్నారు, తన టాలెంట్ ని చాలా నీట్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు చిన్నగా. కానీ రతిక ఏం చేస్తుంది, కేవలము ఆట ఆడలేదు. తనకున్న ఒక ఇండివిజువల్ టాలెంట్ ఏదో ఉండుంటది కన్ఫర్మ్గా, అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదో ఒక విధంగా తను ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక ఇండివిజువల్ గేమ్ ఆడాలి. బయట సినారియోని చూసి ఒక గ్రూప్కి వెళ్ళడంలో తప్పు లేదు, ఆ గ్రూప్కి తనకి ఉన్న విషయాల్ని సాల్వ్ చేసుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ కేవలము బయట ఉన్న వీళ్ళకి బాగుంది కాబట్టి వీళ్ళతో వెళ్ళాలి, వీళ్ళతో మనం ఇష్యూస్ క్లోజ్ చేసుకోవాలి, వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళతో ఉంటూనే మనం
వేరే వాళ్ళని బయటికి పంపిస్తూ మనం ముందుకెళ్ళాలి అన్న ఒక స్ట్రాటజికల్ గేమ్ ఆడింది తప్ప తన ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఎక్కడా చేయలేదు, ఎంటర్టైన్మెంట్ చేయలేదు. ఆడియన్స్, హోస్ట్, హౌస్ మేట్స్ అందరూ కూడా ఏకదాటిగా వ్యక్తుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, ఆట మీద చెయ్యన్నా కూడా కేవలం తన ఒక ప్లానింగ్ తో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళింది తప్ప తన ఆట కనపడాలి, తన మాట కనపడాలి, తన పాట కనపడాలి, తన ఎంటర్టైన్మెంట్ కనపడాలి అనే వాటిలో కొద్దిగా తడబడిందని చెప్పాలి. మరి కానీ మరి ఓట్స్ అనేవి మనం చెప్పలేం, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనే చెప్పలేం. అలానే టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి, ఓట్ల చీలిక కూడా చాలా ఇంపార్టెంట్. అందులో అటు పక్క యావరేజ్ ఇంజురీ ఉండేసరికి యావరేజ్ గట్టిగానే ఓట్లు పడ్డాయి అటు పక్క, అట్లానే ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఓట్లు మరి ఎటు స్ప్లిట్ అయినాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మేబీ బోలేకి ఓట్లు పడి ఉంటే కనుక ఎక్కువ పల్లవి ప్రశాంత్ ఓట్లు పడి ఉన్నట్టయితే రతిక కన్ఫర్మ్గా కొంత ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ బోలేకి ఓట్లు పడకపోకపోవడం, మెయిన్ యావరికి కొంత స్ప్లిట్ అవ్వటము, అక్కడ బాగా క్యాంపెయిన్ జరగటము, సో రతిక వాళ్ళ టీమ్స్ కానీ బయట ఇంకా రతిక ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకునే ఆడియన్స్ పెరిగి ఉంటే గనక రతిక సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాకు వాళ్ళిద్దరిలో అయితే ఇద్దరు ఆట తీరులో నాకు ఎలాంటి నచ్చలేదు. కానీ ఇండివిజువల్ గేమ్ లో మాత్రం కొద్దిగా పోకుండా టాలెంట్ ని బయటకు పెట్టుకోవడంలో పల్లవి సారీ రైత బిడ్డ బోలే గారు 100% సక్సెస్ అయ్యారు, అందులో ఎలాంటి సందేహం లేదు. రతిక ఆ విషయంలో చాలా వెనకబడిందని చెప్పాలి. తనకున్న నెగిటివిటీని తక్కువ చేసుకోవాల్సింది పోయి అదే నెగిటివిటీని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంది, తన మీద ఒక నమ్మకం రాలేదు, తన అవకాశం వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా చాలా గట్టి కంటెస్టెంట్ ఆ అమ్మాయి, తన తప్పు తెలుసుకొని వచ్చి ఉన్న వాళ్ళతో పోల్చుకుని చాలా బాగా ఆడుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది, ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది, టఫ్ ఫైట్ ఇస్తుంది, ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వాలి అన్న ఒక ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడంలో అయితే కొంత ఫెయిల్ అయిందనే చెప్పాలి. అయినా మరి ఆడియన్స్ ఇంకో ఛాన్స్ కనుక ఇస్తే రతికాకి అది సూపర్ ఆఫర్ అని చెప్పాలి, బంపర్ ఆఫర్ అని చెప్పాలి. దీపావళికి బోనస్ బొనంజానే ఆ ఆఫర్ని మనం యూజ్ చేసుకొని తను ముందుకెళ్ళగలిగితే మాత్రం తన మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ అనుకోవచ్చు. ఇంతవరకు జరిగిన సీజన్స్ అన్నింటిలో కల్లా ఇన్ని అవకాశాలు రావడం అంటే ఒకే రీఎంట్రీ, కానీ ఆడియన్స్ చాలా అవకాశం ఇస్తున్నారు. ఆ ఎలిమినేషన్లో తనకి ఇయర్ వీకెండ్ తనకు వచ్చిన మంచి అవకాశాలు ఏదో ఇస్తున్నారు. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే మళ్ళీ రతిక ఆ ఛాన్స్ ఇస్తే నీకు ఇంతకు మించిన మంచి అవకాశం భగవంతుడు కూడా ఇవ్వలేడేమో. ఆడియన్స్ మరి తనకు అవకాశం ఇస్తే తను ప్రూవ్ చేసుకోవడానికి అయితే గట్టిగా ఉండాలి, తగ్గేదే లేనిదిలో ఆడాలి. ఇక బోలే తన ఎలిమినేషన్ని హ్యాపీగానే స్వీకరిస్తాడు. తను ఏ లక్ష్యంతో అయితే వచ్చాడో ఆట కన్నా కూడా తన పాట వెళ్ళాలి ప్రజల్లోకి, నేనెవరో తెలియాలి, నా పాట ఏంటో తెలియాలి, అది ఆ విధంగా నేను దినాలకి రీచ్ అవ్వాలి. అందులో 100% రీచ్ అయ్యాడు, చాలా మంది నాలుకలో నాలుక అయ్యాడు. బోలే ఆట పాట అంటే బోలే ఆటలతో మాటలతో ప్రాసలతో సో మనల్ని బాగానే మనల్ని ఎంటర్టైన్ చేశాడని చెప్పాలి. ఆయన అప్పుడప్పుడు మాట జారిన ఆయన వెటకారంగా ఆయన చేసిన మేనరేజ్ కూడా మనల్ని నవ్విచ్చాయని చెప్పాలి. ఆయన పాట పాడేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని లిరిక్స్ మాత్రం వింటూ ఉంటుంటే ఔరా అనిపించే ఔరా అనిపించింది, అబ్బురపరిచింది. ఆయనలో ఉన్న ఈ టాలెంట్ చూసి మనం కూడా చాలా ఆశ్చర్యచకితులయ్యాము. ఆయనలో చాలా హిడెన్ టాలెంట్ అయితే ఉన్నది, ఆ టాలెంట్ మనకు ఉపయోగపడాలి. బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నామని కాదు, ఉన్న 4 రోజులైనా 4 రోజుల్లో ఎంతమంది ఆడియన్స్కి రీచ్ అయ్యామన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సుధా మరి ఏం జరగబోతుందో మరి ఉల్టా పుల్టా అందరూ బోలే అంటున్నారు, రతికాకి మరో ఛాన్స్ అంటున్నారు, వీరిద్దరు కాకుండా ఇంకేమైనా చేస్తారేమో, లేదు రతిక అయిపోయి బోలే చూడాలి మరి ఏమవుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఎవరు ఉండాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, వీళ్ళిద్దరిలో అనమాట. థ్యాంక్ యూ.